టీఎంసీ గాజువాక వాటర్ సప్లై కాంట్రాక్టర్ కార్మికుల జీతాలను తక్షణమే చెల్లించాలని లేని పక్షంలో గాజువాక పరిసర ప్రాంతాలలో నీటి సరఫరాను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ కార్మికులు జీవనం ఎలా సాధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే వాటర్ సప్లై కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. महानगर पालटर अभी चला कैसीटी उ प्रभुत्म चाल जाग्रा इकड पनल इरवे नागंट वील पाप सलव ले हक ले हक अड़ते संबंध इंटमनि अधिकार इलाके रेप राबो कल में प्रभुत् एंत कार्मिक बुद्धि प्रभुत् समय में करोना वाई करोना चलिपोत तप दी समय जीता ना जीता एवं उफीस जीता आफीस उठनारा अंत वील की एवं लेर का बट्टी अभी सीएटी वील अंदा सीएट उन्नवर वील की इबंधी उड़ा राबो कल में वील ना जीता इप्चे बाध्य सीएटी दी अलागे राबो इरव आरो तारीख ने नवंबर इरव तारीख ने केसीआर सभी आ सभी वीर पागर రెండు రోజులుగాను వాటర్ బంద్ చేస్తే మాత్రం ప్రభుత్వం తిరిగి వస్తుందని చెప్పేసి ఈ విధంగానే నేను తెలియజేస్తున్నాను. సుబ్బయ్య పాలన గత 20 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు నడిపే 100 మంది వరకు చేస్తున్నాం సార్. ఈ రోజు వరకు ఆదివారం పూట సెలవు కానీ వీక్లీ ఆఫ్లు కానీ ఏ మా సమస్య లేవు. ఏదైనా సెలవు కానీ పెట్టినట్టయితే ఆ రోజు ఆప్షన్ డే జీతం కట్టడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల సమస్య యూనియన్ తరఫున కూడా అధికారుల వరకు తీసుకెళ్తాం. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రతి నెల శాలరీ అనేది మాకు ఎవరు కూడా ఎప్పుడు ఇవ్వట్లేదు. శాలరీ గురించి అడిగితే ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారులు చెప్పుకొని అది పై ఫైల్స్ వస్తాయి అక్కడ ఆగింది ఇక్కడ ఆగింది అని చెప్పుకొని ఎప్పుడు కూడా మాకు ఆ శాలరీ ఇవ్వలేదు. ప్రాప్ పోదారని చెప్పేసి గత సంవత్సరం నుంచి అనుకొని వచ్చి నా నామినేషన్ ప్రతి నెల ఒక్కొక్క నెల రాసి ఇస్తున్నారు. అది కూడా నెల అయిన తర్వాత 4 నెలల తర్వాత శాలరీ వస్తుంది. దానివల్ల కూడా ఇబ్బందికరంగా ఉందండి. మాకు దయచేసి ప్రతి నెలకి వీక్లీకి ఒక హాఫ్ డే చాలా ప్రకటించమని కోరుతున్నాం. రెండు సమస్యలు ఏంటంటే మాకు మెడికల్గా ఏదైనా సమస్య వచ్చినా సరే ఎవరు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కేబీఆర్ వాటర్ సప్లై సంబంధించి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటాం అన్నమాట. ముఖ్యంగా వారికి వీక్లీ హాలిడే ఒకటి ఇవ్వాలి. సెలవు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? మరి చట్టం చెబుతా ఉంది వారంలో 6 రోజులు పనిచేస్తే 7 రోజులు సెలవు ఇవ్వాలి. ఆ చట్టాన్ని కూడా ఇక్కడ అమలు చేయట్లేదు. అంటే వారానికి ఒక రోజు సెలవు ఇవ్వలేదు అంటే అర్థం ఏంటంటే ఆ దేవజీవితం సెలవు లేని మరి ఇప్పటికే 20 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే రకంగా సెలవు లేకుండా పనిచేయటం జరుగుతూ ఉంది. మరి దాన్ని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పరిష్కారం అంత ముందు రావట్లేదు. రెండోది మరి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి ఏదో పిఎఫ్పిఎస్ ఏది పెరిగినా కార్మికులకు రావాల్సిన కనీస వేతనం తగ్గించడం లేదు. సొసైటీలు కాబట్టి కోట్ల బిల్లు మీద ట్యాక్స్ కట్ చేయడం అనేది మరి ప్రతి నెల జరుగుతుంది. కానీ మరి ఒకసారి ఎక్కువ ఎందుకు కట్ అయింది అనేది దాని పూర్తి వివరాలు పేపర్ల మీద ఇచ్చి ఉండాలి. వాటి మీద కూడా నేను కమిషనర్ గారితో మాట్లాడి వివరంగా ఆ విషయాలను డిసైడ్ చేస్తాను. రెండోది మా దృష్టికి వచ్చింది ఏంటంటే హెల్త్ అలవెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు లేనప్పుడు పాదయాత్ర చెప్పిన మాట సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మీద చేసిన ఛాలెంజ్ ఈ రెండు ఏంటంటే నీకు చేతనంలో లేదా కార్మిక పరిమాణం చేయటం నీకు చేతగా బదులు చెప్పి నేను చేస్తానని చెప్పేసి అసెంబ్లీలో ఛాలెంజ్ చేశాను. అధికారంకి వచ్చాను నేను ఆల్రెడీ సంవత్సరాలు దాటిపోయింది.